అత్యాధునిక టెక్నాలజీతో విశాఖపట్నం శ్రద్ధ ఆసుపత్రిలో బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ రామచంద్రరావు తెలిపారు. కలెక్టరేట్ జంక్షన్ వద్ద గల శ్రద్ధ ఆసుపత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధునాతన ల్యాప్రోస్కోపిక్ సేవలను తక్కువ ఫీజుతో అందిస్తున్నామన్నారు. మెడికల్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల బృందంతో అనేక ఆపరేషన్లు విజయవంతం చేశామన్నారు. ఎనెస్థీషియా డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ, బేరియాట్రిక్ ప్రొసీజర్ ద్వారా డయాబెటిక్, బీపీ, థైరాయిడ్ పూర్తిగా కంట్రోల్ అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ వర్మ పాల్గొన్నారు. ఇక్కడ మెయిన్గా క్రిటికల్ కేర్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ చూస్తానండి. ఎనెస్థీషియా డాక్టర్ ఉషా. బేసికల్లీ ఫిట్నెస్ అనేది పేషెంట్కి మారిపోతుంది. ఎనెస్థీషియా వైజ్ కానీ సర్జికల్ ఫిట్నెస్ కానీ పేషెంటు అంటే ఎంత క్రానిక్గా, మీరు ఇందాక అడిగారు కదా డయాబెటీస్ 100% క్యూర్ ఉంటుందా అని, అది అందరికీ ఒకలానే ఉండదు. అందరికీ మెడిసిన్స్తో డయాబెటీస్ తగ్గదు. కొంతమందికి పెర్ఫెక్ట్గా మెడిసిన్తో కంట్రోల్ అయిపోతుంది, కొంతమందికి ఇంజెక్టబుల్స్, కొంతమందికి ఓవరాల్ ఎలానో. ఇది కూడా ఏంటంటే సర్జరీ అనేది మనం చూస్ చేసుకునే పేషెంట్ని బట్టి, పేషెంట్కి పూర్తిగా ఎడ్యుకేట్ చేసి ఏదైతే ఈ పేషెంట్కి పెర్ఫెక్ట్గా ఉండొచ్చు అనేది, అతనికి ఎన్ని రోజులుగా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఎనీ కార్డియాక్ కాంప్లికేషన్స్ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఫిట్నెస్ ఇవ్వడం అనేది నేను, తర్వాత డాక్టర్ గారు సర్జరీ పరంగా సార్ చెప్తారు, ఎనెస్థీషియా పరంగా నేను చెప్తాను. నెక్స్ట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బేరియాట్రిక్ సర్జరీస్లో, ఎనీ సర్జరీ. సో పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ, ఐసీయూ కేర్ కానీ, ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ ఒక టీం ఉన్నారు, అందరం కలిపి మేనేజ్ చేస్తారు. 2 ఇయర్స్ నుంచి వీఆర్ ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్ ఇన్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ. వీఆర్ ఆఫరింగ్ ఆల్మోస్ట్ ఆల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సర్వీసెస్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసింగ్. వీ డూ బేసిక్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అండ్ బేసిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జరీస్ నుంచి అడ్వాన్స్డ్ మ్యాలిగ్నెన్సీస్ వరకు వీ డూ ఇన్ ఓపెన్ అండ్ ల్యాప్రోస్కోపిక్ బోత్.